నటుడు కమల్ ఆరోగ్యం దారుణంగా దెబ్బతిన్నది. ఆయన ఆసుపత్రిలో చేరారు. తాజాగా కమల్ స్వల్ప వ్యవధిలో 2 సార్లు ఆసుపత్రి పాలు కావడంతో ఆయన అభిమానులు అందరినీ తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుంది. కమల్ తన విలక్షణమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక కమల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ పరంగా ఆయన సిద్ధాంతాలు వేరైనా కూడా నటుడిగా మాత్రం అందరూ ఆయన అభిమానులే. ఇప్పటికీ వయసు పైబడినా కమల్ మాత్రం తన విలక్షణ నటనతో సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన స్వయంగా హాస్పిటల్ నుంచి ఎవ్వరూ తన గురించి ఆందోళన చెందవద్దని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న కమల్ ఇప్పుడు మరొకసారి ఆసుపత్రి పాలవటంతో చిత్ర పరిశ్రమ అంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురవుతోంది. ప్రస్తుతం కమల్ చెన్నైలో శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పైకి మాత్రం జనరల్ చెకప్ అని చెబుతున్నారు. అభిమానులు మాత్రం స్వల్ప వ్యవధిలోనే 2 సార్లు ఆసుపత్రి పాలవడం ఏంటా అని ఆందోళనతో ఉన్నారు.